దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము, ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను. ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది. హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇందులో ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత, పార్టీల పరిధి ఎంత, ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమావళి రూపొందించి అమలు చేస్తా ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి బరి తెగించి నియమావళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది. ఇదే పోలీసులు ఇదే విధంగా దర్యాప్తు చేస్తే, ఎందుకంటే ఇది నీరు గారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. చట్టపరంగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం. హోమ్ మినిస్ట్రీ పరిధిలో కాదు అది. ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలు ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు. రాజకీయ కక్షతోనే, రాజకీయ లాభం కోసమే, రాజకీయ లబ్ధి కోసమే, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసమే, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ఫోన్ వ్యవహారం జరిగింది. ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసమే, దోపిడీ చేయడం కోసమే ఈ ఫోన్ల వ్యవహారం జరిగింది, టోపింగ్ వ్యవహారం. కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. అది కేసీఆర్ కేటీఆర్ మొన్నేమన్నాడు, ఏ అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుపుతుంది అన్నాడు ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు. నిన్నంటాడు నాకేం సంబంధం అంటాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి కుమారుణ్ణి, మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి, నువ్వు నీ శాఖకి సంబంధించిన విషయం మాట్లాడవా? ఇన్ని రోజులు మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతా కూడా నీ గుప్పట్లో ఉన్నట్టు మాట్లాడలేదా? ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వివరించడం లేదా? ఈరోజు కేసులు వస్తే నాకేం సంబంధం అంటాడా? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా, ఓడించే విధంగా వ్యవహారం చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని
బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఏమాత్రం ఆ పార్టీకి అర్హత లేదు. దీనిపైన సమగ్రంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా మేము ఫిర్యాదు చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. సుమోటోగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. సుమోటోగా తీసుకొని కఠినంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. కాబట్టి నేను కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాను, కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అది రెండో అంశము. గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు. 7 మే 2023 వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో గారడీలు చేసి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సహాయం, ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా కౌలు రైతుల గురించి ఆలు లేదు, చూలు లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు.